హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో చూస్తున్నారు కదండి, ఇదంతా నర్సరీ అండి. నేను ఇప్పుడు లోస్ అనే హార్డ్వేర్ స్టోర్కి వచ్చాను. మా హస్బెండ్కి ఏదో కావాలి అంటే నాకు ఆ హార్డ్వేర్ సెక్షన్ అంటే చాలా బోర్ కొడుతుందన్నమాట. సో ఇక్కడే, ఇది హోమ్ డెపో లాంటి ఒక స్టోర్ అండి. ఇక్కడ కూడా అన్నీ చాలా బాగా దొరుకుతాయి మొక్కలు అవన్నీ. సో తనేమో ఏవో హార్డ్వేర్ సామాన్లు కావాలి, ఎందుకంటే వినాయక చవితి వస్తాం కదా. సో మేము కొన్ని డిఐవైస్ అవన్నీ చేస్తున్నాం అనమాట, అవన్నీ కూడా షేర్ చేశాను మీతో. సో అవి దానికోసం కొన్ని సామాన్లు తీసుకోవడానికి వెళ్ళారు. సో నేనేమో, మీరు వెళ్ళండి, ఇక్కడ నేను నర్సరీలో నాకు మొక్కలు అంటే పిచ్చి కదా. సో చూస్తూ ఉన్నాను డిఫరెంట్గా ఏం కనిపిస్తాయి ఏంటి అని. సో చూడండి, ఇక్కడ మందార మొక్క, రెడ్ హిబిస్కస్ ఉందన్నమాట, ఇంకా ఒక పీచ్ కలర్ హిబిస్కస్ ఉంది, అది కూడా చూపిస్తాను అదండి. సో లాస్ట్ ఇయర్ని స్కూల్ నుంచి పిక్ చేసేసుకుని దాన్ని కార్లోనే డ్రెస్ చేంజ్ చేసి తీసుకొచ్చేసాము. సో నేను ఇంకా లాస్ట్ ఇక్కడ ప్లాంటింగ్ సెక్షన్లో ఉన్నాం అనమాట. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ఇండియన్ స్టోర్ అది వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాము. ఇగో చూడండి, పీచ్ కలర్ హిబిస్కస్ ఎంత బాగుందో మొక్క. సో ఇది అన్ని సీజన్స్లో పువ్వులు వస్తాయంట, బ్లూమ్ అవుతుంది. జస్ట్ వింటర్లో అవ్వదు, బట్ నాకు తెలీదు ఈ మొక్క చచ్చిపోతుందో లేదో. ఇక్కడ చాలా మొక్కలు ఈ వింటర్స్కి చచ్చిపోతాయంట, అందుకే నేను తీసుకోవట్లేదు. రేట్ కూడా మంచి రీజనబుల్గానే ఉంది, $20కి ఉంది, కానీ తీసుకోవట్లేదు నేను. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి అదంతా ఇవన్నీ మందార మొక్కలే, ఒకటే కలర్ ఉన్నాయి. మా బాల్కనీలో ఈ మొక్కలు పెట్టానండి, మంచిగా పువ్వులు అవి బాగా వస్తున్నాయన్నమాట. సో ఇక్కడ నేను కనకాంబరం మొక్కలు చూపిస్తాను చూడండి, ఇవన్నీ కనకాంబరం మొక్కలు ఎంత బాగున్నాయి కదా. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, మిరప చెట్లు చూడండి ఎంత బాగా ఉన్నాయి. అన్ని చెట్లకి ఇన్నే మిరపకాయలు ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. ఇంకా అటుపక్క చాలా ఉన్నాయి, చూపిస్తా పదండి. నా వెనకాల చూస్తున్నారు కదండి, ఈ లైన్ లైన్ మొత్తం మిరప చెట్లే, కిందని కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇదంతా ఇండోర్ ప్లాంట్ సెక్షన్ అండి. సో మనీ ప్లాంట్స్ ఇక్కడ ఉంటాయి, ఎంత బాగుంటాయో. నేను మనీ ప్లాంట్స్ యూజువల్గా ఇక్కడ నుంచే తీసుకెళ్తాను చూడండి, ఇలా పెద్దగా ఉంటాయి అండ్ చిన్నవి కూడా ఉంటాయి. అలా ఎక్కువ పెద్దగా ఉన్నా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో ఇవేమో ఇదంతా, ఇవన్నీ మనీ ప్లాంట్స్ అండి. ఇలా సెటప్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంటే ఎంత బాగుంటుందో కదా. దాని తర్వాత ఇక్కడేమో పాట్స్ ఉంటాయి, అన్నీ మనకి నచ్చిన సైజ్ బట్టి పాట్స్ తీసుకెళ్ళచ్చు. అండ్ ఇవేమో మరికొన్ని ఇండోర్ ప్లాంట్స్, ఇవన్నీ చాలా బాగుంది కదా. నన్ను అయితే రోజంతా ఇక్కడ ఉంచేసిన మంచిగా టైంపాస్ చేసుకుంటారు, అంత ఇష్టం నాకు ప్లాంట్స్ అంటే. ఇంకా కూరలు, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇంకా వెరైటీ ఉంటే ఇంకా బాగుంటుంది. కొన్ని ఇండోర్ ప్లాంట్స్కి అస్సలు ఎండ అక్కర్లేదు కదా, అలాంటి ప్లాంట్స్ ఉంటాయి. సో అవన్నీ లోపల పెట్టారనమాట ఏసీలో. సో వీటన్నిటికీ మనకు అసలు ఎండ అక్కర్లేదు, కొంచెం లైట్ ఉంటే చాలు. సో చూడండి ఇవి కూడా ఎంత బాగున్నాయో, ఈ వైట్ స్పెషలీ చాలా బాగున్నాయి కదా. ఈ మొక్క పేరు పీస్ లిలీ అంట అండి. సో దీనికి లైట్ అక్కర్లేదు, లో లైట్ కావాలి, ఇండోర్ ప్లాంట్కి పర్ఫెక్ట్ అంట. $26 ఉంది, కానీ మా హస్బెండ్ ఆల్రెడీ బిల్లింగ్కి వెళ్ళిపోయారు కాబట్టి నేను ఇప్పుడు కొనట్లేదు. బట్ ఫ్యూచర్లో ఇది కొందామనే ప్లాన్ ఉంది, చాలా బాగుంది. ఒక ప్లాంట్ పెడితే నిండుగా ఉంటుంది కదా. ఇవి చూడండి పామ్ ట్రీస్, ఇవి కూడా $20. ఇదొకటి, ఇంకా పీస్ లిలీ ఒకటి పెడితే సూపర్ ఉంటుంది కదా. మమ్మీ పూజలప్పుడు కూడా పామ్ ట్రీస్ కూడా ఇటు అటు పెట్టినా, అరటి చెట్లు పెడతాం కదా మన, పామ్ ట్రీస్ పెట్టినా చాలా బాగుంటుంది కదా. అయితే నిన్న గ్రాసరీ స్టోర్కి వెళ్ళామండి, నిన్న లోవ్స్కి వెళ్ళాం కదా, అక్కడ నుంచి గ్రాసరీ స్టోర్కి వెళ్ళాం కొన్ని కూరలు అయిపోతాయి తెచ్చుకోవడానికి. సో అక్కడ నాకు ఇది కనిపించింది అనమాట, దీన్ని అరటి దవ్వ అని కానీ అరటి దూట అని కానీ అంటారు, మేమైతే అరటి దవ్వ అంటాము. సో దీంతో కూర చేసుకోవచ్చు.
సో చేద్దామని నేను యూజువల్ గా తీస్తూ ఉంటాను అప్పుడప్పుడు నిన్న కనబడగానే తీసుకొచ్చాను అన్నమాట అరటి దవ్వ దీంతో కూర అరటి పువ్వుతో పచ్చడి అవన్నీ చేస్తూ ఉంటాను అన్నమాట సరే ఇవాల్ మీతో పాటు షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను సో దీనిని ఇప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి మనకి మధ్యలో సెంటర్ పార్ట్ ఉంది కదా ఇగో ఈ పార్ట్ ఇదే మనకి యూస్ అవుతుంది అన్నమాట సో ఇదంతా మనం ఇప్పుడు తీసేసుకోవాలి సో పైది అంతా పొట్టు ఉంటుంది కదా అదంతా తీసేసుకుందాం ఇప్పుడు అండ్ ఇది చాలా మంచిదండి కిడ్నీస్ కి బేసికల్లీ చాలా మంచిది కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఈ అరటి దవ్వ కూర తింటే చాలా చాలా మంచిది అన్నమాట पार्ट उ कदा इनमो दीपम पेटी नीलों को वदलता चाल मंदिर नूसा सो बनाना ट्री के प्रती पार्ट यूज कदा सो अभी मट की करेक्टे बनाना ट्री और कोकोनट ट्री और प्रती पार्ट मन की यूज నేన యాక్చువల్లీ ఈ కర్రీది వీడియో తీయాల అనుకోలేదు బట్ నిన్న ఏమైందంటే కౌంటర్ లోని ఉంటారు కదా ఇక స్టూడెంట్స్ గట పని చేస్తారు కదా సో కౌంటర్ లో ఇది బిల్లింగ్ కోసం ఉన్నప్పుడు అక్కడ ముగ్గురు నలుగురు స్టూడెంట్స్ ఉన్నారన్నమాట సో ఇదేంటి అక్క అని అడిగారు నన్ను సో చెప్పేనప్పుడు ఇది బనానా స్టెమ్మమ దీంతో కర్రీ చేసుకుంటాము అని సో వాళ్ళకి తెలియదన్నమాట సో చాలా మందికి తెలియదు అనుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను సో తప్పకుండా ట్రై చేయండి నేను ఎలా చేస్తున్నాను అన్న చూపిస్తున్నాను చాలా రకరకాలుగా చేసుకోవచ్చు సో नेनला चूपिस्तान सो नेनेमो पुलिहार कूर चेस्तानंडी सो पुलिहार लागे उंटुंदी टेस्ट चूडडानिकी टेस्ट चाला बागुंटुंदी उत्ति नोटनी कूडा तिनियोच्चु सो चूस्तुन्नारु कदंडी ई पार्ट मनकु कावाली लोपल्दी సో ఇలాండి నీట్ గా చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం దీనికి చాలా ఫైబర్ ఉంటుంది సో అదంతా తీసుకుంటూ కట్ చేసుకుందాం ఇప్పుడు సో చూస్తున్నారు కదండి ఇంత వచ్చిందన్నమాట వేస్ట్ ఇదంతా మనకి యూస్ అవదు ఇదంతా పడేయాలి చూసారు కదండి అయిపోయింది మొత్తం దీనికున్న లేస్లు ఉంటాయి కదా ఫైబర్ అదంతా తీసేసుకున్నాను ఇప్పుడు నీట్ గా ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటాను సో అయిపోయిందండి కటింగ్ అంతా సో ఈ ముక్కల్ని మనం ఒకసారి వాష్ చేసుకుందాము सो इपड़ मुक्कल नील पोसुकुन्नामंडी इप्पुडु दीनी मनम कुक चेयडानिकि पेट्टाली इंदुलो नेनु कोंचेम पसुपु इंका उप्पु वेसेसुकुंटुन्नानु सो इक्कड़ मनकी मुक्कल उडिके लोपल मनम कोंचेम प्रिपरेशन चेसुकोवालंडी पुलिहार पोपु पेट्टुकोवाली अदि ईजीने కానీ నేను దీంట్లోనేమో నువ్వుల పొడి వేస్తానన్నమాట నువ్వుల గుండా అంటాం మేము సో అది అయిపోయింది సో ఇప్పుడు నేను ఇది ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను ఇవి మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి సిమ్ లో పెట్టుకొని అండ్ దాంతో పాటు ఒక 6-8 మిరపకాయలు మీరు ఎంత కారం తింటే అంత సో మనకి ఇంత పట్టదు ఒక 2-3 టేబుల్ స్పూన్స్ పడుతుంది కూరలోకి బట్ ఈ పొడి ఏంటంటే నేను ఉంచుకుంటానన్నమాట చేసి నువ్వులు నడ్డికి చాలా చాలా మంచిదండి గ్రోయింగ్ పిల్లలకి పెడితే కూడా చాలా మంచిది ఆడ పిల్లలకి మెయిన్లీ వెరీ ఇంపార్టెంట్ నువ్వులు పెట్టండి నువ్వులు ఉండాలి కానీ ఈ నువ్వుల పొడి ఏమో అన్నం పెడతాం కదా అందులో కొంచెం వేసేసి 2 ముద్దలు పెట్టండి సో చాలా మంచిదన్నమాట అందుకని నేను ఇది చేసి ఉంచేసుకుంటాను సో ఇది వేరే కూరల్లో గట్ట కూడా యూస్ చేస్తాను అండ్ అన్నంలో కూడా కలుపుకొని తింటాము సో ఇందులోకి యూస్ అవుతుంది ఒక 2-3 టేబుల్ స్పూన్స్ సో ఈ రెండు మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి తొందరగానే అయిపోతుంది ఫ్రై సో
ఇది బ్యాచిలర్స్ కూడా చాలా మంచిదండి మీకు అన్నం కూర పప్పు చేయడం రాకపోతే నువ్వులు ఇంకా ఎండుమిరపకాయలు ఈ రెండు కలిపి డ్రై రోస్ట్ చేసుకొని ఉంచేసుకోండి ఇందులోని ఉప్పు వేయదు మీరు అన్నంలో కలుపుకున్నప్పుడు లేదా కూరల్లో గట వేసినప్పుడు ఉప్పు వేయండి లేదంటే చెమ్మకి ఈ పౌడర్ అంతా ఇంకా ఏమంటారు నానిపోతుందన్నమాట సో నువ్వుల పొడి విడివిడిగా ఉండాలి సో దాని కోసం మనం ఉప్పు వేసుకోము సో ఇది మనం ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకుందాము నేనైతే లాస్ట్ కూడా పెట్టేస్తాను లైక్ అన్నం కలుపుతాం కదా ఒక రెండు ముద్దలు ఇది ఇంకా నెయ్యి వేసి కలిపి పెట్టేస్తాను అన్నమాట సో చాలా మంచిది సో ఇక్కడ చూస్తున్నారు కదండి వైట్ నువ్వులు కాస్త కొంచెం లైట్ బ్రౌన్ కలర్ లో వచ్చేసాయి ఇంకా అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది చల్లగా అవనిద్దాం చల్లగా అయిన తర్వాత పొడి కొట్టుకోవాలన్నమాట సో మన దవ్వ ఉడికిపోయిందండి అది ఎలా తెలుస్తుందో చూపిస్తాను ఇందాక మనకి కట్ చేయడానికి ప్రాబ్లం అయింది కదా సో చూడండి ఒక ముక్క చూపిస్తాను సో మనం ఇలా జస్ట్ కట్ చేసి ఇలా ఈజీగా కట్ అయిపోతుంది అంటే బాగా కుక్ అయిపోయినట్టు ఇది మనమేమో స్ట్రెయిన్ చేసేసుకుందాము నెక్స్ట్ ఇంకా చిన్న పని ఉందండి నువ్వుల పప్పు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఇదేమో చల్లగా అయిపోయిందన్నమాట చల్లగా అయిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుంటాను అంతే ఇది బాగా కూల్ అవ్వాలి లేదంటే మిక్సీకి అంటికిపోయి మనకి పొడి పొడిగా రాదు సో ఇది బాగా చల్లగా అయిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుంటాను సో నువ్వుల పిండి కూడా రెడీ అయిపోయిందండి చూడండి నువ్వుల పొడి బాగా పొడి పొడిగా వచ్చింది ఇది మనం యూజ్ చేస్తాం సో అయిపోయిందండి ఇంకా ప్రిపరేషన్ మొత్తం జస్ట్ ఇంకా పోపు పెట్టుకోవాలి సో నూనె వేడెక్కింది కదా ఇప్పుడు ఇందులో నేను పోపు దినుసులు వేసుకుంటున్నాను ఆవాలు మినప్పప్పు ఇంకా ఎండుమిరపకాయ దాని తర్వాత ఇప్పుడు నేను దీంట్లో పచ్చిమిరపకాయలు తర్వాత పొడుగా కట్ చేసుకున్నాను అల్లం ముక్కలు ఇంకా కరివేపాకు వేసుకుంటాను నెక్స్ట్ ఇంగువ వేసుకుంటున్నాను ఇప్పుడు మనము ఉడికించుకున్నాం కదండి దవ్వ ముక్కలు ఇవి వేసేసుకుంటున్నాం ఉడికించినప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా అప్పుడు తక్కువ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటాను ఇప్పుడు ఇందులో నేను టామరిండ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది కదండి అది వేసుకుంటున్నాను సో ఈ కూరని ఒక్క 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి సో అయిపోయింది ఇప్పుడు లాస్ట్ కి నేను నువ్వుల పొడి వేసుకుంటున్నాను సో డన్ అండి మన అరటి దవ్వ కూర అయితే రెడీ అయిపోయింది ఇగో అండి నా వేడి వేడి అరటి దవ్వ కూర రెడీ అయిపోయింది దీన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు పులిహార కమ్మటి వాసన వస్తుందన్నమాట సేమ్ పులిహార లాగే ఉంటుంది సో ఇప్పుడు ఇది అన్నంలో కలుపుకుని తిందాము ఇది చాలా రకాలుగా చేసుకోవచ్చు దీంతో పచ్చడి చేస్తారు చాలా మంది వేరే రకాల కూరలు అవి చేస్తారు అవి కూడా నేను మీతో పాటు షేర్ చేసుకుంటాను అప్కమింగ్ వీడియోస్లో బట్ ఈ కర్రీ మట్టుకి ఒకసారి చేసి చూడండి హెల్త్కి కూడా చాలా మంచిది సో ఇప్పుడు అన్నంలో తిందామా చాలా బాగుందండి అన్ని కరెక్ట్ గా సరిపోయండి చాలా చాలా బాగుంది సో ఒకసారి ట్రై చేసి చూడండి రెసిపీ సో అదే రోజు ఇంకా నెక్స్ట్ డే జన్మాష్టమి అనమాట ఇంకా బ్లాగింగ్ అది జన్మాష్టమి రోజు పెద్దగా చేయలేదు అందుకే ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేసేస్తున్నాను కొన్ని కొన్ని
సో నేను జన్మాష్టమికి అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్ ఆల్రెడీ పెట్టాను, ఇది ఉయ్యాల చేద్దాము కృష్ణుడికి అని. నా దగ్గర చిన్న కృష్ణయ్య ఉన్నారనమాట, తన కోసం ఉయ్యాలు చేద్దాము అని ఈ ఐడియా వచ్చింది. ఇంట్లో ఉన్న మటీరియల్స్ తోనే చక్కగా నేను ఏమంటారు ఉయ్యాలు చేశాను. ఈ ఫోమ్ ఫ్లవర్స్ అండి ఇవి అంటించినవి. ఇవి నేను వినాయక చవితికి డిఐవై చేసిన దానికోసం తెచ్చాను. సో ఉన్నాయి కదా అని దాంతోపాటు ఉయ్యాలు చేసినాను అనమాట. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా వీడియో చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ పెడుతున్నాను. సో ఒకసారి తప్పకుండా వెళ్ళి ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి. ఫాలో అవ్వకపోతే ఒకసారి వెళ్ళి అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఇప్పుడు 20K ఫాలోవర్స్ అయితే అయిపోయారు. సో ఇలాగా చిన్న కృష్ణుడు ఉయ్యాలు చేసుకున్నాను. సో జన్మాష్టమికి ఏంటి అంటే ఫాస్టింగ్ ఉంటామండి. సో రోజంతా ఫాస్టింగ్ ఉండి ఇంకా సాయంత్రం టెంపుల్కి అది వెళ్ళాము. సో చిన్న కృష్ణుడు ఉయ్యాలైతే రెడీ అయిపోయింది. దాని తర్వాత నేను ఇది జన్మాష్టమి రోజు అండి. సో పాలు ఇంకా పంచామృతం బటర్ ఫ్రూట్స్తో పాటు కృష్ణుడిని ఇక్కడ దేవుడి దగ్గర పెట్టుకొని మంచిగా పూజ అది చేసుకున్నాము. పూజ చేసుకున్నాక రోజంతా చక్కగా కృష్ణుడి పాటలు భజనలు అవన్నీ విన్నాను. విన్న తర్వాత లాస్ట్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత దాన్ని కూడా ఇలా చిన్నగా కృష్ణుడిలాగా రెడీ చేసి ఫోటోలు తీసుకున్నాము. దాని తర్వాత ఈవినింగ్ పూజ అది చేసుకొని మేము మా ఇంటి దగ్గర ఒక 10 to 12 minutes drive లో యాలన్ అని అక్కడ రాధాకృష్ణ టెంపుల్ ఉంటుంది. ఎంత బాగుంది, నేను ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. సో అక్కడ వెళ్ళాము. జన్మాష్టమి సెలబ్రేషన్స్ అవన్నీ ఇంకా బాగుంటుంది కదా టెంపుల్లో అని వెళ్ళాము. సో ఫస్ట్ టైం యుఎస్లో ఇలా రోడ్డు క్రాస్ చేయడం అండి. సో భయం వేసింది కానీ అందరూ చేస్తున్నారని మేము చేసాము. సో టెంపుల్ ఇలా ఉందన్నమాట. పెద్దగా వీడియోస్ అవి తీయలేదు ఎందుకు వచ్చింది అని. ఈ బయట ఏరియా చూడండి, ఇండియాలో టెంపుల్ లాగే అనిపించింది. మా బెంగళూరులో అయితే సాయిబాబా టెంపుల్ ఉండేది మా ఇంటి దగ్గర, సేమ్ అలాగే అనిపించింది. చాలా చాలా వెదర్ ఇంకా టెక్సాస్లో చాలా బాగుంటుంది అనమాట. సో చాలామంది జనం వచ్చారు అండ్ ఇక్కడ మంచిగా పానీపూరీలు ఇంకా స్టాల్స్ అవన్నీ పెట్టారు. సో ఫుడ్ అది ఎంజాయ్ చేసి ఇంటికి అయితే వచ్చాము. సో అలా జరిగిందండి మా జన్మాష్టమి. అండ్ ఈ వ్లాగ్ కూడా మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సీ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్.